సాంకేతిక పరిజ్ఞానంతో సమాజం మారుతున్నప్పటికీ కుల మతాల పేరుతో గ్రామాల్లో బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం రంగయ్యపల్లికి చెందిన చిలువేరు ప్రవీణ్ కుమార్ గ్రామంలోని ప్రభుత్వ వెటర్నరీ దవఖానా ముందు 8 ఏళ్లుగా కూరగాయలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతమంది కుట్రపూరితంగా జీవనోపాధిగా ఉన్న డబ్బాను తొలగించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. డబ్బాను తీసేస్తే కుటుంబం రోడ్డున పడుతుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి చెందిన చిలివేరు మల్లయ్య, బల్గురి లక్ష్మీనారాయణ అనే కుల పెద్దలు డబ్బాను తీసేయాలని హుకుం జారీ చేశారు. నిరాకరించినందుకు మాటకు ఎదురు చెప్తున్నావంటూ కుల బహిష్కరణ చేశారని రేగుండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నేను వెటర్నరీ హాస్పిటల్ ముందు కూరగాయలు జీవన ఉపాధి కోసం నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా. నువ్వు గవర్నమెంట్ జాగల పెట్టినవు అని చెప్పని డబ్బా తీసేయాలని కుట్రపూరితంగా డబ్బను నువ్వు ఎన్నుంచి తీయాలని చెప్పని తొలగించిండ్రు. వెటర్నరీ హాస్పిటల్కు 15 గుంటల జాగ నా ఒక్క డబ్బా ఎందుకు తీస్తాను? అందులో స్థలంలో ఉన్న 15 గుంటలు ఉన్న ఇండ్లను కూడా తొలగించాలి, అవి చేయాలి, ఇంటి నెంబర్లను తొలగించాలి అని చెప్పని లెక్కన మాట్లాడిన బదులు నువ్వు మాకు ఎదిరించి మాట్లాడుతున్నావు అని చెప్పని నువ్వు మేము చెప్పినట్టు ఇంటలేవు, కులంలోకి వెళ్ళి నిన్ను కుల బహిష్కరణ చేస్తామని చెప్పని చిలువేరు మల్లయ్య, బలుగురు లక్ష్మీనారాయణ వీళ్ళు కుల పెద్దలు నన్ను కుల బహిష్కరణ చేస్తామని చెప్పని నా డబ్బాను తొలగించి అన్నా అంతా ఈ చిందర బందర చేసి నా కుటుంబం రోడ్ పాలన చేసి డబ్బను ఇంటికాడ ఎత్తేసిండు. రెండు వేల పది నుండి